మతం పేరుతో ప్రజల్ని విభజించి వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు మోడీ హటావో దేశ బచావో నినాదంతో కార్మిక వర్గం ఐక్యంగా కార్మికులు కర్షకులు కలిసి ఆందోళన చేస్తున్నారు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో రాష్ట్ర కేంద్రాలలో అన్ని జిల్లా కేంద్రాలలో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకి మహా పడవ కార్యక్రమం జరుగుతుంది ఈ మహా పడవ కార్యక్రమం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు గత 7-8 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించడం కానీ అదేవిధంగా 4 లేబర్ కోడ్లని మరి ఉపసంహరించుకోవడం కానీ చేయలేదు అదేవిధంగా రైతులకు సంబంధించి 3-4 చట్టాలను రద్దు చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళ హామీని కూడా నెరవేర్చలేదు ఈ కారణం చేత రైతు సంఘాల సమన్వయ సమితి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని నిర్ణయంలో భాగంగా విజయవాడ నగరంలో మహాపడవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రధానమైనటువంటి డిమాండ్ నరేంద్ర మోడీని గద్దెదించండి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించడం ద్వారా ఈ దేశ ప్రజలని కార్మిక వర్గాన్ని రైతుల్ని రక్షించాలనే నినాదంతో ఈ రోజు మనం ముందుకు పోతా ఉన్నాం అందుకని తక్షణమే కేంద్ర ప్రభుత్వం 42 కార్మిక చట్టాలను రద్దు చేసిన చట్టాలని పునరుద్ధరించాలి మరి ఈ రైతుల యొక్క చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలి ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు జరపాలని కోరుతూ ఈ రోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం